వీటు విజ్ఞానం విహారం ఛానల్కి స్వాగతం. మీరు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేటి వీడియోలో ద్వారపూడి నుండి ద్రాక్షారామం వరకు గల రోడ్డు జర్నీ గురించి తెలుసుకుందాం. ద్వారపూడి నుండి ద్రాక్షారామం వరకు ఓన్లీ రోడ్డు జర్నీనే కాకుండా మధ్యలో వచ్చే ప్రముఖమైన గ్రామాల గురించి, వాటి విశేషాల గురించి కూడా నేటి వీడియోలో మనం తెలుసుకుందాం. ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ద్రాక్షారామం శివుని ఆలయం వరకు దూరం దాదాపు 26 కిలోమీటర్లు ఉంటుంది. మన ప్రయాణం ద్వారపూడి నుండి తాపేశ్వరం, మండపేట, పసలపూడి, రామచంద్రాపురం మీదుగా ద్రాక్షారామం వరకు సాగుతుంది. ద్వారపూడి అయ్యప్ప ఆలయం నుండి దాదాపు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించగానే తాపేశ్వరం అనే గ్రామం వస్తుంది. తాపేశ్వరం కాజాలకు ప్రసిద్ధి. అదేవిధంగా అతిపెద్ద లడ్డూల తయారీకి కూడా తాపేశ్వరం చాలా ఫేమస్. తాపేశ్వరం కాజాలను మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. తాపేశ్వరం నుండి 11 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే పసలపూడి అనే గ్రామం వస్తుంది. సితార, లేడీస్ టైలర్, అన్వేషణ, మహర్షి, April 1 విడుదల, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వంటి సినిమాల దర్శకుడు వంశీ గారి సొంత గ్రామం పసలపూడిని. పసలపూడి నుండి 9 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ద్రాక్షారామం చేరుకోవచ్చు. ఈ మార్గమంతా పచ్చని పంట పొలాలతో, ఎత్తైన కొబ్బరి చెట్లతో చూడముచ్చటగా ఉంటుంది.